ఏండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీ టేస్టీగా రవ్వ దోశ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పిండిలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి రవ్వ దోశ. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ తురుము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి తీసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఒక్క ఉల్లిపాయనండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. క్యారెట్ కూడా ఒక్క క్యారెట్టే తురిమి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది. వీటన్నిటిని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యపిండి, ఏదైతే కప్పుతో తీసుకుంటున్నామో ఒకటే పెట్టుకోండి ఏదైనా సరే, ఒక కప్పు బియ్యపిండి, అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, ఏదైతే కొలతతో తీసుకుంటామో అదే తీసుకుంటే బెస్ట్గా ఉంటుందన్నమాట. ఒక కప్పు బియ్యపిండికి అరకప్పు దాకా బొంబాయి రవ్వ, దీంట్లోనే ఒక రెండు స్పూన్ల దాకా మైదాపిండి. కావాలంటే ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పెరుగు కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వాడట్లేదండి, అయినా కూడా చాలా చక్కగా వస్తాయి, మీరే చూడండి. వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని ఈ పిండిలో వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్నర వరకు వేసుకుంటే సరిపోతుండదండి సాల్ట్. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని అన్నీ బాగా కలిసాక దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే పిండి కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు కూడా తీసుకుంటున్నాను. నాకు 4 కప్పులు వాటర్ అయితే సరిపోయినాయండి కరెక్ట్గా. మీరు ఒకవేళ పిండి కన్సిస్టెన్సీని బట్టి ఒకవేళ ఎక్కువ పట్టినా పర్వాలేదు, కలుపుకోవచ్చు. నాకైతే 4 కప్పుల వరకు అయితే సరిపోయాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 3 కప్పులు అయ్యాయి. మధ్య మధ్యలో అలా కప్పుకుంటూ బొంబాయి రవ్వ పిండి అంతా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో కప్పు వాటర్, మొత్తం 4 కప్పులు వాటర్. 4 కప్పులు వాటర్ కలుపుకున్న తర్వాత పిండి అంతటిని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనం చట్నీకి ప్రిపేర్ చేసేసుకుందాం. నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు ఒకవేళ కావాలంటే టమాటా చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ కానివ్వండి కూడా చేసుకోవచ్చు అన్నమాట. పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుందండి దోశలోకి. ఒక అరకప్పు దాకా పల్లీలు తీసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని ఒక పక్కకు పెట్టేసుకొని దీంట్లోనే ఒక 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలని సగానికి తుంపుకొని అలా వేసేసుకుంటున్నాను. ఒకవేళ స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఏమి చింతపండు కానివ్వండి ఏమీ వాడట్లేదండి, జస్ట్ పచ్చిమిరపకాయలు, పల్లీలు. పల్లీలు కూడా వేగిపోయినాయి, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోనే ఒక స్పూను పుట్నాల పప్పు వేసుకుంటున్నాను, వేయించిన వేరుశనగ పప్పు.
పుట్నాల పప్పు తెలుసు కదండి, దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసేసుకుందాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఈ మూడు వేసేసుకొని పచ్చడికి పోపు వేసేసుకోవటమే. చూసారు కదా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ పోపు అంతటిని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలో వేసేసుకుందాము. అయిపోయిందండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయ్యవాలండి ప్యాను. ఈలోపు మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒకసారి కలుపుకుందాం పిండి అంతటిని. మధ్య మధ్యలో కూడా దోసకి వేసుకుంటూ కూడా అడుగు అంతటా కలుపుకోవాలండి చక్కగా. ప్యాన్ హీట్ అయ్యాక దీంట్లో అక్కడక్కడ అలా చల్లుకున్నట్లుగా వేసుకోవాలి పిండి. మరీ మందంగా రానివ్వద్దండి, ఏదైనా బౌల్తోనైనా వేసుకోవచ్చు అన్నమాట. వేసుకున్నాక ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని చుట్టూ బాగా దోరగా ఎర్రగా కాలాక తీసేసుకోవటమే. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో దోసలు, చాలా టేస్టీగా ఉంటాయండి. సేమ్ అదే ప్రాసెస్లో అన్నిటినీ వేసేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి తినేస్తే ముందు రోజు నుంచి పప్పులు నానబెట్టుకొని ఇదంతా చేసుకునే బాగా తప్పుతుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్లో ఈ రవ్వ దోశని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.